భోలా శంకరుడు, శ్మశానాధిపతి, ముక్కంటి బ్రహ్మ శివ పరమేశ్వరుడికి ముగ్గురు కూతుర్లా అనే సందేహం అందరికీ కలుగుతుందిగా. అవును, నిజమేనండి, ముగ్గురున్నారు. వాళ్ళు ఎవరో ఏంటో అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడికి కొడుకులు మాత్రమే ఉన్నారని తెలుసు. వాళ్లే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి అని మనందరికీ తెలుసు. కానీ శివునికి ముగ్గురు కూతుర్లు ఉన్నారనే నిజం చాలామందికి తెలియదు. అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. శివునికి కొడుకులు ఫేమస్ అయినంతగా కూతుర్లెందుకు ఫేమస్ కాలేదో అనే విషయాన్ని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే నిజానికి ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని పూజిస్తారట. అనేక పురాణాల్లో, కథల్లో శివుని కూతుర్ల గురించి వివరించారు. శివపురాణంలోని రుద్ర సంగీతంలో వీళ్ళ గురించి నిజానిజాలు విశేషాలుగా చెప్పుకొచ్చారు. ఎప్పుడు, ఎక్కడ పుట్టారో అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంత పెద్ద శివునికి పుట్టి ఎందుకు ఫేమస్ కాలేదో అనే విషయం అందరి మనసులో మెదులుతూ ఉంటుంది కదూ. ఈ ముగ్గురిని చాలా వరకు అందరికీ తెలియకపోవచ్చు. కాబట్టి ఈ ముగ్గురు గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఆ ముగ్గురే అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుర్లు. మానసని వాసుకి అని అంటారు. పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించడానికి అశోక సుందరిని సృష్టించారు. అశోక అంటే పార్వతీ శోకాన్ని దూరం చేసే అందమైన అమ్మాయి. శివుడు వినాయకుడి తలని నరికినప్పుడు భయంతో ఉప్పులో దాక్కుంది. అందుకే ఉప్పుని పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఈమెను గుజరాత్లో పూజిస్తారట. ఇక జ్యోతి. జ్యోతి శివపార్వతి శారీరక కలయితో ఉద్భవించారు. ఈమెని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో రాయికిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతిని జ్వాలాముఖిగా పూజిస్తారు. మానస. ఈమె శివుని వీర్యం అమూల్య తల్లి విగ్రహం తగలగా పుట్టిందని పురాణాల్లో చెప్పుకొస్తున్నారు. అంతేగాని ఈమెను పార్వతీదేవి కూతురుగా ఎవరూ చెప్పలేరు. ఈ మానసని బెంగాల్ వాళ్ళు అధికంగా పూజిస్తారు. వాసుకి అంటే పాములకి ప్రధానం అంటారు. కాబట్టి బెంగాల్ వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు. పార్వతి ఈమెని కూతురుగా తిరస్కరించడంతో కోపంతో ఎప్పుడూ రగిలిపోతుందట. ఈమెను బెంగాల్ వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు అంటే వర్షాకాలంలో ఎక్కువగా పాములు సంచరిస్తాయి కాబట్టి వాటి బెడద నుంచి తగ్గించుకోవడానికి ఈమెని నమ్ముతారట. అలాగే ఈమె చికెన్ ఫాక్సు పాముల నుండి వచ్చినటువంటి విషాన్ని తగ్గించడంలో కాపాడుతుందని వీరి నమ్మకం కూడాను. చూశారుగా, శివునికి కూతుర్లు కూడా ఉన్నారని. నిజమేనండి, కూతుర్లుగా అంత పేరు లేకున్నా దేవుడిలుగా అందరికీ పరిచయం అయిన వాళ్ళే వీళ్ళు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.